అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే కుర్తీ సెట్స్ రివ్యూ అనమాట. అంటే నేను ఆన్లైన్లో అదే ఫ్లిప్కార్ట్లో 3 కుర్తీ సెట్స్ తీసాను. సో అవి ఎలా ఉన్నాయి, వాటి క్లాత్ ఎలా ఉంది, అసలు వాటి ప్రైస్ ఏంటి, ఆ ప్రైస్కి రీజనబుల్లా కాదా, ఇవన్నీ విషయాలు చూద్దాం. ఈ వీడియో చూడబోయే ముందు ఏమన్నా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇవేనండి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన కుర్తీ సెట్స్. వన్ బై వన్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి షరారా సెట్. సో ఇది వచ్చేసి విస్కో రయాన్ క్లాత్. సో ఇదేంటంటే మనకు దుపట్టా వచ్చింది చూడండి. దుపట్టాకి అంచు మనకి ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్తో, గోల్డ్ కలర్ అంచు ఇచ్చారు. సో ఇది వచ్చి టాప్. సో మనకి దీనికి స్లీవ్స్ లేవన్నమాట. ఇది స్లీవ్లెస్, మనకు సపరేట్గా కూడా మనకు స్లీవ్స్ ఇవ్వలేదు దీనికి, స్లీవ్లెస్ ఇది. సో రెడ్ కలర్ పైన మనకు అంతా వైట్ కలర్ ప్రింట్ ఇచ్చి పైన మిర్రర్ వర్క్ ఇచ్చారు. సో గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉంది చూడండి. సో అలాగే ఇలాగ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు ముందు. సో మనకు బాటమ్ వచ్చేసి షరారా అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో మనకి షరారా సెట్ ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. నేను కొనింది అయితే 599 రూపీస్. ఇది ఆఫర్లో ఒక్కొక్కసారి 560 రూపీస్ కూడా ఉన్నింది నేను చూశాను. సో నేనైతే నేను ఆర్డర్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. సో ఇదైతే రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే బాగుంటుంది, కానీ పార్టీ వేర్ లాగా అయితే ఉండదు. నార్మల్గా డైలీ యూస్కి అయితే బాగానే ఉంటుంది. మేబీ కలర్ ఏమన్నా ఫేడ్ అవుతుందేమో నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే ఇది డైలీ వేర్కి అయితే బాగుంటుంది. అందులో ఇందులో మళ్ళీ మనకు 6 కలర్స్ ఉన్నాయి. పింకు, ఇంకా ఎల్లో, ఇంకా బ్లాక్, ఇంకా డిఫరెంట్ కలర్స్ 6 ఉన్నాయన్నమాట. సో అందులో నేను చూస్ చేసుకుంది రెడ్ కలర్. సో మనకేంటంటే ఆ 6 కలర్స్ ఇదే టైప్ వస్తాయి అన్నమాట. అంటే మనకు బాటమ్, టాప్ అండ్ ఈ దుపట్టా అన్నీ ఒకే కలర్ వచ్చింటాయి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి కుర్తా అండ్ పలాజో సెట్ అనమాట. సో పైజ్ వచ్చేసి బ్లూ కలర్ ప్రింటెడ్ వచ్చింది చూడండి. మనకు కుర్తా వచ్చేసి అలా ప్రింటెడ్ వచ్చింది. మనకు టాప్ వచ్చేసి మనకు కాటన్ క్లాత్ అనమాట. సో బాటమ్ వచ్చేసి రయాన్ క్లాత్. సో వైట్ కలర్ బాటమ్ వచ్చింది. సో పలాజో సెట్ అనమాట ఇది. తెలుసు కదా రయాన్ క్లాత్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కాటను. సో మేబీ ఇది కూడా కలర్ ఏమన్నా పోతుందేమో నాకైతే డౌటే. సో ఇదేమో తెలియదు కానీ రెడ్ కలర్ మాత్రం పోతుందనే అనిపిస్తుంది నాకు. సో ఇదేంటంటే రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనకి ఈ కుర్తీకి వచ్చే స్లీవ్స్ వచ్చి 3-4 స్లీవ్స్ వచ్చాయి అన్నమాట. అందులో బ్లూ అండ్ వైట్ చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇదైతే చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంది. సో ఇది కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 544 రూపీస్. సో దీనికి ఏంటంటే మనకు ఫ్రంట్ నెక్కి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవడానికి చూడండి, ఇలా ఇచ్చారు. సో మనకి ఇది కాటన్ కాబట్టి మనకి లైనింగ్ ఏం ఉండదు. థర్డ్ వన్ వచ్చేసి కుర్తా ప్యాంట్ సెట్ అనమాట. సో కుర్తా ప్యాంట్ సెట్ చూపిస్తాను చూడండి. సో మనకు స్లీవ్స్ వచ్చేసి పఫ్ మోడల్ వచ్చింది చూడండి. సో ఇది వెరైటీగా అనిపిస్తుంది నాకు. సో చాలా కూల్గా ఉంది. మొత్తం ప్లెయిన్ అయినా మనకు ఈ స్లీవ్స్ అనేది కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట. సో ఇదైతే విస్కోస్ రయాన్ క్లాత్ అనమాట. కొంచెం రఫ్గా ఉంది ఇది, కాకపోతే కాస్త షైనింగ్గా ఉంది క్లాత్. సో మనకు ప్యాంట్ అండ్ టాప్స్ రెండు ఒకే క్లాత్ అనమాట. సో ఇది వచ్చి మనకు ప్యాంటు సెమీ పలాజో లాగా వచ్చిందనమాట, ఎలాస్టిక్ ఉంటుంది మనకు. సో ప్యాంట్ చూడండి. సో ఈ అవుట్ఫిట్ ఏంటంటే కూల్గా ఉంది, అందరికీ నచ్చదు ఇది. ఎందుకంటే ఇది సింపుల్గా ఉంది, ఓన్లీ ప్లెయిన్ కుర్తా. అందులో మనకు స్లీవ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, జస్ట్ పఫ్ మోడల్ స్లీవ్స్ వచ్చాయి అంతే తప్పనిచ్చి ఇందులో ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్ కుర్తా అనమాట. సో మనకేంటంటే టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ వచ్చాయి. సో ఇది కొంతమందికి ఇలాంటివి నచ్చుతాయి అన్నమాట, కొంత అందరికీ నచ్చవు. సో ఎవరికైనా అది నచ్చినట్లయితే మీరు పక్కన వీడియో డిస్ప్లే అవుతుంది చూడండి. అంటే చూడడానికి ఇలా ఉంది, వేసుకుంటే ఎలా ఉంటుందో అనేసి మీకు వీడియో డిస్ప్లే అవుతుంది నేను వేసుకున్న వీడియో. సో ఎవరైనా నచ్చినట్లయితే మీరు, నేను లింకులన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి
క్లిక్ చేసి సేవ్ చేసుకొని మళ్ళీ ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. సో ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. సో చూసారు కదా నేను తీసుకున్న కుర్తా సెట్స్ యొక్క రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.